హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం పటాని చాట్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో, అది కూడా మనం చాట్ మసాలా బండి వాళ్ళ దగ్గర తింటాం కదండి, అది ఎలా అది ఎలా ఉంటుందో, ఆ టేస్ట్ వచ్చేలాగా చేసుకోవాలంటే ఎలా చేయాలో చూద్దాం. ముందుగా 6 to 8 hours నానబెట్టిన బటానీ తీసుకొని దాన్ని ఒక కుక్కర్లో వేసి కొద్దిగా వాటర్ వేసి కొంచెం పసుపు, ఒక స్పూన్ సాల్ట్, ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి. మిక్స్ అయిన తర్వాత దాన్ని కుక్కర్ మూత పెట్టేసి 4 to 5 whistles వచ్చేదాకా మనం స్టవ్ మీద ఉంచి, వచ్చిన తర్వాత ఇదిగో పప్పు ఇలా ఉడుకుతుందండి. చల్లారిన తర్వాత దాన్ని మూత తీస్తే ఈ ఉడికిన పప్పుని దీనిలో హాఫ్ భాగం తీసుకొని దాన్ని మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇది కొన్ని ఇలాగా మెత్తగా మిక్సీ మెత్తగా పేస్ట్ లాగా అవుతుంది. తర్వాత స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని 2 tablespoons ఆయిల్ వేసుకొని సన్నగా కట్ చేసి మిక్సీ పట్టుకున్న ఆనియన్స్ పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కొంచెం సేపు ఫ్రై చేయనివ్వాలి. ఇది ఫ్రై అయిన తర్వాత టమాటాలు కూడా మిక్సీ పట్టుకొని పేస్ట్ చేసుకోవాలి, అది కూడా దానిలో వేసి కొద్దిగా సేపు ఫ్రై అవనివ్వాలి. ఇలా ఇది మొత్తం ఫ్రై అవుతుందండి. ఆయిల్ అంతా పైకి తేలితే ఇదంతా శుభ్రంగా అంతా ఉడికినట్టు పచ్చివాసన పోయి, దానిలోకి తగినంత కారం, ధనియా పౌడర్, జీరా పౌడర్, చాట్ మసాలా, గరం మసాలా పౌడర్ వేసుకొని, ఆల్రెడీ మనం సాల్ట్ వేసుకున్నాం కాబట్టి దానిలో సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి చూసుకొని, ఇవన్నీ మొత్తం మిక్స్ అయ్యి బాగా ఉడకనివ్వాలి. తర్వాత మనం మిక్సీ పట్టు పెట్టుకున్న పేస్ట్ ఉంది కదా, బటానీ పేస్ట్, అది కూడా దానిలో వేసుకోవాలి. ఇది ఇలా ఇది కూడా వేసుకొని దాన్ని కూడా మిక్స్ చేసుకొని కాసేపు ఉడకనివ్వాలండి. ఇది కూడా ఉడికిన తర్వాత మిగిలిన బటానీ ఉన్నాయి కదా ఉడకపెట్టుకొని పక్కన పెట్టుకున్నవి, ఆ బటానీ కూడా దానిలో వేసుకొని దీనిలోకి, ఇది గట్టిగా ఉంది కదా, దీనిలో కొద్దిగా వాటర్ వేసుకొని ఇంకొంచెం సేపు ఉడకనివ్వాలండి. ఇదంతా బాగా ఉడికి మొత్తం అన్ని మసాలాలన్నీ దీనికి పడతాయి, ఇదంతా బాగా ఉడికిపోతుందండి. ఇలాగా 4 to 5 minutes కుక్ అయిన తర్వాత మనకి చాట్ మసాలా రెడీ అయినట్టే. దీన్ని తీసుకొని ఒక సర్వింగ్ బౌల్లో తీసుకొని దీన్ని సర్వింగ్ బౌల్లో పెట్టుకొని దీనిలోకి మనం సన్నగా కట్ చేసిన ఆనియన్స్, సన్నగా కట్ చేసిన టమాటోతో గార్నిష్ చేసుకొని కొత్తిమీర వేసుకొని దానిలోకి కార్న్ కూడా వేసుకుంటే, లేదంటే సన్న కారపూస వేసుకున్నా కూడా బాగానే ఉంటుందండి. చాట్ మసాలా రెడీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.